హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు బ్లౌజ్ ని కట్ చేసేటప్పుడు ఎక్కడ పొరపాటు చేస్తున్నారు, అసలు మీకు బ్లౌజెస్ ఎందుకు సెట్ అవ్వట్లేదు, అసలు బ్లౌజెస్ ని కట్ చేసేటప్పుడు మనం ఏ మెథడ్ లో కట్ చేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర కానీ అలాగే ఫ్రంట్ పార్ట్ హుక్స్ దగ్గర నుంచి చెస్ట్ వరకు టైట్ గా పట్టినట్టు వస్తుందా, ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ బస్ట్ కి తగినట్టుగా క్లాత్ ని ఇవ్వలేకపోతున్నారా, డాట్స్ ని కరెక్ట్ గా మార్కింగ్ చేయలేకపోతున్నారా, ఇలా మార్కింగ్ చేయలేక స్టిచ్ చేస్తే ఫ్రంట్ పార్ట్ ఫ్లాట్ గా వస్తుందా, మెయిన్ డాట్ కోసం ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలా అవసరం లేదా, ఇలాంటి డౌట్స్ అన్ని క్లియర్ చేస్తూ కొత్త వారు కూడా చాలా ఈజీగా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా బ్లౌజ్ అయితే కట్ చేసుకోవచ్చు అనమాట. మన మెథడ్ లో బ్లౌజ్ ని స్టిచ్ చేశాక ఫిట్టింగ్, అలాగే బ్లౌజ్ ని స్టిచ్ చేశాక చూడగానే అర్థమవుతుంది ఫిట్టింగ్ నీట్ గా వచ్చిందా లేదా అనేది. బ్లౌజ్ ఫినిషింగ్ ఫిట్టింగ్ ఇంత పర్ఫెక్ట్ గా రావాలి అంటే మనం బ్లౌజ్ ని ఏ మెథడ్ లో కట్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ ఈ బ్లౌజ్ ని కట్ చేయడం కోసం 1 మీటర్ లైనింగ్ నీట్ గా షింక్ చేసుకుని ఐన్ చేసుకుని డబుల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను. ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్స్ అటువైపు, ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ వలన మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి, అందరికీ యూజ్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మామూలుగా మన మెథడ్లో బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు చెస్ట్ లూజ్ని బేస్ చేసుకునే బ్లౌజ్ని అయితే కట్ చేస్తాను అనమాట. చెస్ట్ లూజ్ని మెజర్ చేయడం కోసం ఇలా మెజర్మెంట్ బ్లౌజ్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ సైడ్ చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రింది వైపుకు ఈ విధంగా మెజర్ చేసుకుంటే ఈ బ్లౌజ్ చెస్ట్ లూజ్ వచ్చేసి 38 ఇంచులు అనమాట. ఇలా మనకి క్లాత్ 4 ఫోల్డింగ్స్ మీద ఉంటుంది కాబట్టి చెస్ట్ లూజ్ 9.5 ఇంచెస్ వస్తుంది. ఇలా అయినా మెజర్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ కాజా బెల్ట్ సైడ్ నుంచి కాజా బెల్ట్ని లీవ్ చేసేసి ఈ విధంగా మెజర్ చేసుకున్నా ఒక్క సైడ్ మనకి 9.5 ఇంచెస్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. హుక్స్ బెల్ట్ సైడ్ ఎగ్జాక్ట్గా ఇక్కడ స్టిచ్ ఉంటుంది కదా, ఈ స్టిచ్ దగ్గర నుంచి ఈ హుక్స్ బెల్ట్ వరకు ఇలా మెజర్ చేసుకుంటే కూడా మనకి 9.5 ఇంచెస్ అనేది కరెక్ట్గా వస్తుంది. లేదా మన మెథడ్లో రాంగ్ సైడ్కి ప్లేస్ చేసుకొని టేప్ని హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి బ్యాక్ నెక్ క్రింది వైపు నుంచి కాజా బెల్ట్ వరకు మెజర్ చేసుకుంటే కూడా మనకి చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. మీరు ఏ మెథడ్లో చెస్ట్ లూజ్ని మెజర్ చేసుకున్నా కూడా కరెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ చెస్ట్ లూజ్ని మెజర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నడుము లూజ్ని చెక్ చేసుకోవాలి. నడుము లూజ్ని చెక్ చేసేటప్పుడు హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి ఈ విధంగా మెజర్ చేసుకుంటూ కాజా బెల్ట్ని లీవ్ చేసేసి మెజర్ చేసుకోవాలి, ఎందుకంటే కాజా బెల్ట్ పైవైపుకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి. ఎగ్జాక్ట్గా ఇక్కడ 30 ఇంచులు అనేది ఉందన్నమాట. ఇక్కడ కాజా బెల్ట్ని లీవ్ చేసేయాలి, ఎందుకంటే కాజా బెల్ట్ పైవైపుకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి. అంటే మనకి నడుము లూజ్ 30 ఇంచులు ఉంది, చెస్ట్ లూజ్ వచ్చేసి 38 ఇంచులు, అంటే 8 ఇంచుల డిఫరెన్స్ అనేది ఉంది. చూసారా, ఇలా డిఫరెన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు చెస్ట్ లూజ్కి ఈక్వల్గా నడుము లూజ్కి లైన్ డ్రా చేస్తాను కాబట్టి మనకి డాట్స్కి ఖర్చు అనేది సరిపోతుంది అనమాట. ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాల్సిన అవసరం లేదు మన మెథడ్లో, అంటే చెస్ట్ లూజ్కి నడుము లూజ్కి లైన్ని ఈక్వల్గా డ్రా చేస్తాను కాబట్టి. మామూలుగా నడుము లూజ్కి అలాగే చెస్ట్ లూజ్కి సమానంగా ఉన్నప్పుడు మాత్రమే డాట్స్ కోసం ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి. ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ కంటే నడుము లూజ్ తక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రా లూజ్ అనేది అవసరం లేదన్నమాట. నెక్స్ట్ బ్లౌజ్ పొడవుని చెక్ చేసుకోవాలి, అలాగే ఆర్మ్ హోల్ లూజ్ను కూడా చెక్ చేసుకోవాలి. ఇవన్నీ మెజర్మెంట్ బ్లౌజ్ నుంచి మనం ఈ కొలతలు తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఒకవేళ ఈ మెజర్మెంట్ బ్లౌజ్లో ఏదైనా డిఫెక్ట్స్ ఉన్నా కూడా మనం కరెక్ట్ చేసుకుంటూ బ్లౌజ్ని అయితే కట్ చేయొచ్చు మన మెథడ్లో. కానీ ఈ బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ అలానే కట్ చేస్తే, ఒకవేళ ఈ బ్లౌజ్లో ఏదైనా డిఫెక్ట్స్ ఉంటే అవి రాంగ్ అలాగే ఉండిపోతాయి అన్నమాట. కానీ మనం ఈ మెజర్మెంట్ నుంచి ఈ కొలతలు తీసుకొని బ్లౌజ్ని కరెక్ట్గా కట్ చేసాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ 9.5 ఇంచెస్ కదా, ఎగ్జాక్ట్గా ఫోల్డింగ్ సైడ్ నుంచి 9.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం 1.5 ఇంచ్కి ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. 2 మార్కింగ్స్ని స్ట్రెయిట్గా కలుపుకోవాలి. ఇక్కడ చెస్ట్ లూజ్ కంటే నడుము లూజ్ తక్కువగా ఉంది కాబట్టి మనకి డాట్స్కి ఎక్స్ట్రా ఖర్చు అనేది అవసరం లేదన్నమాట, ఎందుకంటే మనకి చెస్ట్ లూజ్కి ఈక్వల్గా నడుము లూజ్ని డ్రా చేశాం కాబట్టి. ఇక్కడ మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసి 12.5 ఇంచెస్, ఖర్చు కోసం 1 ఇంచ్ అయినా తీసుకోండి, 30 ఇంచ్ అయినా తీసుకోండి, మీ ఇష్టం. నేను 30 ఇంచ్ మాత్రమే తీసుకున్నాను. ఇక్కడ 12.5 ఇంచెస్కి ఇక్కడ మామూలుగా 13.5 ఇంచెస్ వరకు బ్లౌజ్ లాంగ్ అయితే తీసుకోవాలి. ఇక్కడ ఖర్చు అనేది మీ ఇష్టం అనమాట, మీరు ఖర్చు 30 ఇంచ్ అయినా తీసుకోండి, 1 ఇంచ్ అయినా తీసుకోండి, ఇక్కడ ఎంత ఖర్చునైతే ఇస్తారో అదే ఖర్చుని స్టిచ్చింగ్లో యూజ్ చేయాలన్నమాట. ఎగ్జాక్ట్గా ఇక్కడ 30 ఇంచ్ అయితే 30 ఇంచ్ ఇవ్వండి, 1 ఇంచ్ అంటే 1 ఇంచ్ ఇవ్వండి. సేమ్ అదే మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలన్నమాట. ఈ 2 మార్కింగ్స్ని ఇలా స్ట్రెయిట్గా కలుపుకుంటే బ్లౌజ్ పొడవు అనేది చాలా కరెక్ట్గా వస్తుంది అనమాట. నెక్స్ట్ మన మెథడ్లో ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి మనకి 30 ఇంచులు కదా, 4వ భాగం అంటే 7.5 ఇంచెస్ వస్తుంది. ఎగ్జాక్ట్గా ఇక్కడ
నుంచి 7.5 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకుంటే చూసారా ఖర్చు ఆల్రెడీ 2 ఇంచెస్ ఉంది, మళ్ళీ ఎక్స్ట్రాగా 1.5 ఇంచ్ అంటే టోటల్గా 3.5 ఇంచెస్ వరకు ఖర్చు ఉంది. అంటే చెస్ట్ లూజ్కి నడుము లూజ్కి లైన్ డ్రా చేశాం కాబట్టి ఇక్కడ డాట్స్లోకి పోను మనకి ఇంకా ఖర్చు ఉంది కాబట్టి ఎక్స్ట్రా ఖర్చు అనేది అవసరం లేదన్నమాట. మన మెథడ్లో బ్లౌజ్ చెస్ట్ లూజ్ని బట్టి నేను షోల్డర్ని మార్క్ చేస్తాను. ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ 9.5 ఇంచెస్ కదా, అంటే మన మెథడ్లో ఇది స్మాల్ సైజ్ బ్లౌజ్ అన్నమాట. స్మాల్ సైజ్ బ్లౌజ్ అంటే షోల్డర్ 5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి ఒక 5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ని మార్క్ చేసుకొని ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఈ కస్టమర్కి షోల్డర్ స్ట్రిప్ చాలా సన్నగా ఉండాలి, నెక్ అనేది చాలా బ్రాడ్గా ఉండాలి. ఇంత బ్రాడ్ ఇచ్చినా కూడా షోల్డర్ డ్రాప్ అవ్వకూడదు, ఆర్మ్ హోల్ దగ్గర రింకిల్స్ రాకూడదు. ఇలా రావాలి అంటే ఖచ్చితంగా మనం ఈ టిప్స్ని అయితే ఫాలో అవ్వాలి. ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ వచ్చేసి ఓన్లీ 1.75 ఇంచెస్, అంటే 1.35 ఇంచెస్ మాత్రమే ఉంది. ఇంత చిన్న షోల్డర్ స్ట్రిప్ ఇచ్చినా కూడా మనకి నెక్ ఎంత బ్రాడ్ అయినా అలాగే ఆర్మ్ హోల్ దగ్గర లూజ్ కూడా రాకూడదు అన్నమాట. ఈ మెథడ్లో మనం బ్లౌజ్ని కట్ చేయాలి. చూసారా ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్ వరకు ఉంది, షోల్డర్ స్ట్రిప్ మాత్రం 1.75 ఇంచెస్ ఉందన్నమాట. ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ చిన్నగా ఉంది, నెక్ విడ్త్ ఎక్కువగా ఉంది. ఇలా కస్టమర్ ఇష్టానికి తగినట్టుగా మనం నెక్ విడ్త్ షోల్డర్ని అడ్జస్ట్ చేయాలి. మన ఇష్టానికి వచ్చినట్టుగా బ్లౌజ్ని కట్ చేయకూడదు, వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా బ్లౌజ్ని కట్ చేయాలి. అలాగే ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వచ్చేలా కట్ చేయాలన్నమాట. ఇక్కడ నెక్ షేప్ని అయితే ఈ విధంగా మార్క్ చేస్తున్నాను. పైవైపుకి 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాను. ఇక్కడ మళ్ళీ బ్రాడ్ ఇస్తున్నాను. చూసారా ఆల్రెడీ నెక్ చాలా బ్రాడ్ ఉంది, కానీ ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కంటే 1 పాయింట్ ఎక్కువతోనే బ్రాడ్ ఇస్తున్నాను. చూసారా ఇంత బ్రాడ్ ఇచ్చినా కూడా షోల్డర్ అస్సలు డ్రాప్ అవ్వదన్నమాట. ఇక్కడ 1/2 ఇంచ్ కానీ 1/3 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ మీ ఇష్టం, బ్రాడ్ ఎంతైనా ఇవ్వండి, కానీ పైవైపున షోల్డర్ని మాత్రం ఫిక్స్గా 5 ఇంచెస్కే ప్లేస్ చేసుకోవాలి. ఈ విధంగా మనం షోల్డర్ని మార్క్ చేసాము అంటే షోల్డర్ స్ట్రిప్ ఎంత సన్నగా తీసుకున్నా కూడా షోల్డర్ అస్సలు డ్రాప్ అవ్వదు. ఇలా మీరు పొరపాట్లు చేస్తున్నారు కాబట్టే మీకు ఈ షోల్డర్ దగ్గర స్టిచ్ అనేది వెనక్కి ముందుకి వెళ్ళిపోవడం, షోల్డర్ జారిపోవడం ఇలాంటివి అన్నీ వస్తున్నాయన్నమాట. మీరు కటింగ్లో ఇలాంటి టిప్స్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, మీకు అస్సలు షోల్డర్ అనేది డ్రాప్ అవ్వదు. అలాగే షోల్డర్ దగ్గర స్టిచ్ కూడా కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి 8.25 ఇంచెస్. వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్, మీరు స్కిప్ చేశారంటే నేను చెప్పే వాల్యుబుల్ టిప్స్ అనేది మిస్ అయిపోతారు. మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేయడం కోసమే నేను ఈ వీడియోలో మీ డౌట్స్ అన్నీ నోట్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 5.5 ఇంచెస్ వరకు మార్క్ చేయొచ్చు. నేనైతే 5.25 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. ఒకవేళ ఆర్మ్ హోల్ లూజ్ కరెక్ట్గా వస్తే ఓకే, సపోజ్ రాలేదు అంటే ఈ ఆర్మ్ హోల్ డౌన్ని పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేయొచ్చు అన్నమాట. ఇటు సైడ్ షోల్డర్ 5 ఇంచెస్, ఆర్మ్ హోల్ డౌన్ 5.25 ఇంచెస్కి మార్క్ చేశాను. ఈ కార్నర్లో ఇలా 1.5 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా కర్వ్ షేప్లో మనం ఆర్మ్ హోల్ కర్వ్ని అయితే డ్రా చేసుకోవాలన్నమాట. అంటే ఈ ఎల్ షేప్ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ మిడిల్లో ఈ విధంగా మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకున్నాము అంటే ఈ ఆర్మ్ హోల్ కర్వ్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూసారా ఎగ్జాక్ట్గా 8.25 ఇంచెస్కి మ్యాచ్ అయింది. సపోజ్ ఇక్కడ నేను 5.5 ఇంచెస్కి మార్క్ చేస్తుంటే మళ్ళీ పైవైపుకి మార్క్ చేయాల్సి వచ్చేదన్నమాట ఈ ఆర్మ్ హోల్ కర్వ్ అనేది. కానీ 5.25 ఇంచెస్కి మార్క్ చేశాను కాబట్టి ఎగ్జాక్ట్గా నాకు ఆర్మ్ హోల్ లూజ్ అనేది 8.25 ఇంచెస్కి కరెక్ట్గా మ్యాచ్ అయింది. ఇలా మనకి ఆర్మ్ హోల్ లూజ్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ మీరు ఎంత సన్నగా అయినా తీసుకోండి, నెక్ అనేది ఎంత బ్రాడ్గా అయినా తీసుకోండి, ఈ మెథడ్లో మనం బ్లౌజ్ని కట్ చేసాము అంటే అస్సలు ఆర్మ్ హోల్ దగ్గర లూజ్ రావడం కానీ షోల్డర్ డ్రాప్ అవ్వడం కానీ అస్సలు ఇలాంటి డిఫెక్ట్స్ అనేది ఉండవన్నమాట. మనకి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ మీదనే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ బ్యాక్ పార్ట్లో మనకి షోల్డర్, ఆర్మ్ హోల్ డౌన్ ఇవన్నీ కరెక్ట్గా తీసుకుంటాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తాం. అందువల్ల బ్యాక్ పార్ట్ని ఖచ్చితంగా ఈ టిప్స్ని ఫాలో అవుతూ మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్ కూడా పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో రెడీ అవుతుంది. ఒక సైడ్ బ్యాక్ పార్ట్ని కట్ చేసాం కదా, సెకండ్ సైడ్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఎల్బో హ్యాండ్స్ని కట్ చేస్తున్నాను. 4 లేయర్స్ కరెక్ట్గా ఉండేలా క్రింది వైపున క్లాత్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని ఇలా 4 సైడ్స్ నేను జాయింట్ వేసుకునేలా 4 సైడ్స్ ఈక్వల్గా ఉండేలా ప్లేస్ చేసుకుంటున్నాను. అలాగే క్రింది వైపున ఈ 4 లేయర్స్ కరెక్ట్గా వచ్చేలా ఎల్ స్కేల్ హెల్ప్తో ఇలా స్ట్రెయిట్గా లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇక్కడ నేను జాయింట్ చేసేటప్పుడు 4 సైడ్స్కి జాయింట్ వేసుకునేలా 4 సైడ్స్ ఫోల్డింగ్ అనేది ఈ విధంగా ఉండేలా ప్లేస్ చేసుకుంటున్నాను. లేదు నేను 2 సైడ్సే జాయింట్ వేసుకుంటాను అంటే మీ ఇష్టం, ఫోల్డింగ్ ఇంకొంచెం ఇటు సైడ్కి తీసుకుంటే 2 సైడ్స్ మాత్రమే జాయింట్ వేసుకోవచ్చు అన్నమాట.
ఇలా క్లాత్ని ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసుకుని ఇక్కడ హ్యాండ్ పొడవు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. హ్యాండ్కి క్రింది వైపున ఎగ్జాక్ట్గా ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకుని హ్యాండ్ పొడవు 10 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి. పై వైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ని, టోటల్గా మనకి ఖర్చుతో సహా 11 ఇంచెస్ అనేది వస్తుంది. సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుంటే హ్యాండ్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఈ 2 మార్కింగ్స్ని ఇలా స్ట్రెయిట్గా కలుపుకోవాలి. మన మెథడ్లో ఇది స్మాల్ సైజ్ కదా, అందువల్ల హ్యాండ్ డౌన్ 3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ ముందు వీడియోస్లో నేను స్మాల్ సైజ్కి ఎలా తీసుకోవాలి, మీడియం సైజ్, లార్జ్ సైజ్కి మనం హ్యాండ్ డౌన్ని, ఆర్మ్ హోల్ డౌన్ని ఎలా మార్క్ చేసుకోవాలి, అలాగే షోల్డర్ని కూడా ఎలా మార్క్ చేసుకోవాలి ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే నేను ఎండ్ స్క్రీన్లో కానీ ఐ కార్డ్స్లో కానీ ఇస్తాను, చెక్ చేసుకోండి. ఇక్కడ మనకి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 5.25 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఖర్చు కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా అనమాట. మనకి బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ లూజ్ 8.25 ఇంచెస్, అంటే 8.5 ఇంచెస్ ఉంది కదా, ఇక్కడ 0.5 ఇంచ్ తగ్గించేసి 8 ఇంచెస్కి మనం హ్యాండ్ డౌన్ని అంటే టక్స్ పాయింట్ని ఎగ్జాక్ట్గా 8 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను 0.5 ఇంచ్ ఎందుకు తగ్గించాను అంటే స్లీవ్స్ పార్ట్ని మనం యాడ్ చేసేటప్పుడు, అంటే సైడ్ జాయింట్ దగ్గర బ్యాక్ పార్ట్కి ఈ స్లీవ్స్ పార్ట్ని యాడ్ చేస్తాం కదా, అలా యాడ్ చేసేటప్పుడు ఇక్కడ ఈ క్రాస్ వల్ల సాగుతుంది అనమాట. క్రాస్కి సాగే నేచర్ ఉంటుంది. మనం యాడ్ చేసేటప్పుడు ఆ స్టిచ్ కంటే ఈ టక్స్ పాయింట్ అనేది కొంచెం బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది. అందువల్ల మనం ఇక్కడ ఒక 0.5 ఇంచ్ తగ్గించేసి మనం మార్క్ చేసాము అంటే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ మీకు బిగినర్స్కి ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే ఈ కర్వ్డ్ స్కేల్ని యూస్ చేసి ఈజీగా హ్యాండ్ కర్వ్ని అయితే ఇలా డ్రా చేసుకోవచ్చు. క్రింది వైపున లెగ్ కర్వ్డ్ స్కేల్ని యూస్ చేసి ఇలా కొంచెం క్రాస్ వచ్చేలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకున్నారు అంటే ఇలా మనం ఎలా అయితే డ్రా చేసామో సేమ్ అదే విధంగా సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు కొంచెం క్రాస్ వచ్చేలా స్టిచ్ వేసుకుంటే ఈ చంక క్రింది వైపున అంటే హ్యాండ్ దగ్గర వ్రింకిల్స్ అనేది రాకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుందన్నమాట, అంటే లూజ్ అనేది రాదన్నమాట చంక క్రింది వైపున. నెక్స్ట్ హ్యాండ్కి లోతును కరెక్ట్గా తీయడం కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ లోతుని మార్క్ చేయడం కోసం ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్కి, అలాగే క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఇలా మిడిల్లోకి ఇలా ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలన్నమాట. చూసారా, ఇలా 1/2 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇక్కడ మనం మార్కింగ్ చేసాం కదా, ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా ఈ 1/2 ఇంచ్కి టచ్ అయ్యే విధంగా ఇలా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా లోతుని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ లోతుని ఈ విధంగా డ్రా చేయడం రాకపోతే కర్వ్డ్ స్కేల్ని యూస్ చేసి లోతుని కరెక్ట్గా ఎలా మార్కింగ్ చేసుకోవాలి అనేది కూడా నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్ని కరెక్ట్గా మార్కింగ్ చేయడం కోసం ఇలా బ్యాక్ పార్ట్ని ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని ఇలా ప్లేస్ చేసేటప్పుడు మనకి క్రాస్ ఉందా లేదా ఈ విధంగా చెక్ చేసుకోవాలన్నమాట. ఇలా బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసేటప్పుడు వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకొని మనం బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ని కట్ చేయాలన్నమాట. ఎలా అంటే అలా కట్ చేయకూడదు ఫ్రెండ్స్. ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే డ్రా చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తేనే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా మనకి బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ అనేది రావాలన్నమాట. అలా వస్తేనే బ్లౌజ్ కుదిరింది అని అర్థం. మన మెథడ్లో మీరు బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ వేసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ మెథడ్ని ఫాలో అయితేనే ఫిట్టింగ్ నీట్గా వస్తుందన్నమాట. ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి షేప్ బెల్ట్ దగ్గర పైకి వెళ్ళిపోవాలి, అలాగే ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి షేప్ బెల్ట్ క్రిందికి రావాలి, అలాంటి రూల్స్ ఏమీ ఉండవు. ఫ్రంట్ పార్ట్ బస్ట్కి తగినట్టుగా క్లాత్ని కరెక్ట్గా ఇవ్వాలి, అలాగే షేప్ బెల్ట్ బస్ట్ క్రింద మాత్రమే రావాలని, చెస్ట్ని ప్రెస్ చేసినట్టుగా షేప్ బెల్ట్ని ఇవ్వకూడదు, అలాగే షేప్ బెల్ట్ని స్టిచ్ వేసేటప్పుడు స్టిఫ్గా ఉండేలా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ నెక్ కరెక్ట్గా కొంచెం పైకి ఉంటుంది కాబట్టి, అంటే బ్యాక్ పార్ట్లో మనం డీప్ ఇస్తాము, ఫ్రంట్ పార్ట్లో నెక్ అంత డీప్గా ఉండదు కాబట్టి ఎగ్జాక్ట్ నెక్ విడ్త్ ఎంత ఉందో సేమ్ అలానే పై వైపుకి మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్లో కొంచెం బ్రాడ్ ఇచ్చి ఉంటాం కదా, ఫ్రంట్ పార్ట్లో మనం అంత బ్రాడ్ని డ్రా చేయకూడదు అనమాట. నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో ఇలా ఎగ్జాక్ట్గా ఒక 1/2 ఇంచ్కి లోతుని అయితే మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో ఈ లోతుని కరెక్ట్గా మార్క్ చేయకపోతే కూడా ఈ ఫ్రంట్ పార్ట్లో లూజ్ అనేది వస్తుంది అన్నమాట. ఎగ్జాక్ట్గా ఇవ్వాలి. ఏమాత్రం ఈ ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది కొంచెం ఎక్కువ తీసుకున్నారనుకోండి, ఫ్రంట్ పార్ట్లో టైట్గా పట్టినట్టు వస్తుంది. అలాగే ఈ హుక్స్ దగ్గర నుంచి ఈ చెస్ట్ వరకు ఇలా లాగినట్టుగా ఒక లైన్ లాగా వస్తుంది అనమాట. లోతుని ఎక్కువ తీశారు అంటే ఈ ఇబ్బంది అవుతుంది, అలానే లోతుని తక్కువ తీశారు అంటే తప్పకుండా వ్రింకిల్స్ వస్తాయి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని ఈ విధంగా చెక్ చేసుకోవాలి. పైవైపున ఒక 1/2 ఇంచ్ని లీవ్ చేసేసి
ఇలా ఎగ్జాక్ట్గా 7.25 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం పైవైపుకి 1/4 ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ కస్టమర్కి ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా డీప్ ఎక్కువ ఉండాలి. అలాగే ఇక్కడ బ్లౌజ్ లాంగ్ చాలా చిన్నదిగా ఉంది, చూసారా? ఇలా బ్లౌజ్ లాంగ్ చిన్నదిగా ఉన్నప్పుడు, అలాగే ఫ్రంట్ నెక్ డీప్ కొంచెం క్రిందికి ఉన్నప్పుడు మనకి హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ కూడా చాలా చిన్నదిగా వస్తుందన్నమాట. అంతే, ఇక్కడ ఏమీ టెక్నిక్ లేదు. బ్లౌజ్ పొడవు చిన్నదిగా ఉంది, అలాగే ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది డీప్ ఎక్కువ ఉందన్నమాట. ఇలా ఉన్నప్పుడు హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ కూడా చాలా చిన్నదిగా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ స్టార్ నెక్ని ఇలా 1/2 ఇంచ్కి బ్రాడ్ వచ్చేలా ఇలా స్టార్ నెక్ని అయితే డ్రా చేశాను ఫ్రెండ్స్. నెక్స్ట్ మన మెథడ్లో ఫ్రంట్ పార్ట్ని ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేయడం కోసం క్రింది వైపు నుంచి ఖచ్చితంగా 2 ఇంచెస్ అయితే ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. 2 ఇంచెస్ ఎందుకు మార్క్ చేసుకుంటున్నామంటే ఎగ్జాక్ట్గా ఈ 2 ఇంచెస్కే ఫ్రంట్ పార్ట్ వస్తుందని ఏమీ కాదు. ఇలా 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని మనం ఈ ఫ్రంట్ పార్ట్లో క్రింది వైపున షేప్ బెల్ట్ని అలాగే ఫ్రంట్ పార్ట్ క్లాత్ని కరెక్ట్గా ఇవ్వాలన్నమాట. ఈ 2 ఇంచెస్ లైన్ అనేది మనకి ఒక బ్యారియర్ అంతే. ఈ 2 ఇంచెస్ లైన్లోనే ఫ్రంట్ పార్ట్ వస్తుందని ఏమీ ఉండదు. నెక్స్ట్ ఈ హుక్స్ బెల్ట్ స్టార్టింగ్లో ఎంతైతే ఉందో, అంటే మనకి ఈ షేప్ బెల్ట్ స్టిచ్ ఉంటుంది కదా, అక్కడికి ఎంతైతే మెజర్మెంట్ ఉందో ఎగ్జాక్ట్గా ఇలా మార్క్ చేసుకోవాలి. చూసారా, 2.5 ఇంచెస్ మాత్రమే ఉందన్నమాట. ఇక్కడ ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. 1/2 ఇంచ్ వచ్చేసి మిడిల్ డాట్ కోసం, 1/2 ఇంచ్ షేప్ బెల్ట్ని స్టిచ్ చేయడం కోసం. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవుని చెక్ చేయడం కోసం ఇలా ఫ్లోర్ మీద ప్లేస్ చేయాలి. గట్టిగా లాగకూడదు అనమాట, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ క్రాస్ ఉంటుంది కాబట్టి. ఇలా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా 11.35 ఇంచెస్ ఉంది. చూసారా, సేమ్ అదే మార్కింగ్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. పైవైపున ఖర్చుని లీవ్ చేసేయాలి. ఎగ్జాక్ట్గా సేమ్ మార్కింగ్ని ఇలా మార్క్ చేసుకోవాలి. మనం 2 ఇంచెస్ లైన్ని మార్క్ చేసాం కదా అని ఆ లైన్కే ఇవ్వాలనేమి లేదు. మనం 2 ఇంచెస్ మార్క్ చేసినప్పుడు మనకి షేప్ బెల్ట్ మెజర్మెంట్ ఎంత ఉందో కూడా చెక్ చేసుకుని షేప్ బెల్ట్ని కట్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సపోజ్ 4th డాట్ని మార్క్ చేయాలంటే ఈ లైన్ క్రింది వైపున 4th డాట్ని మార్క్ చేయాలి. ఇక్కడ మనం 3 డాట్స్నే మార్క్ చేస్తున్నాం కాబట్టి ఎగ్జాక్ట్గా ఈ విధంగా క్రాస్గా కర్వ్ షేప్ వచ్చేలా ఈ ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ షేప్ బెల్ట్ని మార్క్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా ఇక్కడ 9.5 ఇంచెస్ చెస్ట్ లూజ్ కదా, ఇలా మార్క్ చేసుకొని ఈ 3 ప్లేసెస్లో ఎంతైతే మనకి ఈ మెజర్మెంట్ ఉందో ఆ మెజర్మెంట్స్ని నోట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ మెజర్మెంట్స్ ఈ 3 ఉన్నాయి చూసారా, ఈ 3 మెజర్మెంట్సే మనకి షేప్ బెల్ట్ అనమాట. అందుకోసమే 2 ఇంచెస్కి ఈ విధంగా మన మెథడ్లో మార్క్ చేసుకుంటాము. ఫస్ట్ డాట్ని మార్కింగ్ చేయడం కోసం 3.5 ఇంచెస్కి మార్క్ చేస్తే సరిపోతుంది ఈ సైజ్ బ్లౌజ్కి. అందువల్ల 3.5 ఇంచెస్కి ఫస్ట్ డాట్ని ఈ విధంగా మార్క్ చేశాను. ఇలా పైవైపుకి 2 ఇంచెస్ ఎందుకు మార్క్ చేశానో అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ షేప్ బెల్ట్ని ఈజీగా కట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మిగిలిన ఈ క్లాత్లోనే మనం షేప్ బెల్ట్లో ఈ 3 ప్లేసెస్లో నోట్ చేసుకున్న ఈ మెజర్మెంట్స్కి పైవైపున క్రింది వైపున ఎక్స్ట్రా ఖర్చు ఇచ్చేస్తే మనకి షేప్ బెల్ట్ అనేది బ్యాక్ పార్ట్కి కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ వచ్చేలా వస్తుంది. అలాగే ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా క్లాత్ని కరెక్ట్గా ఇస్తాం. షేప్ బెల్ట్ ఓన్లీ బస్ట్ క్రింద మాత్రమే వస్తుందన్నమాట. ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకుని కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా డాట్స్ని కరెక్ట్గా ఎలా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఒక సిస్టర్ కామెంట్ చేశారు, ఫ్రంట్ పార్ట్లో ఫ్లాట్గా వస్తుంది, కప్ షేప్లా రావట్లేదు ఎందుకు అని. వాళ్ళ ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా క్లాత్ని కరెక్ట్గా ఇవ్వాలి. డాట్స్ని చూసారా, ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో కప్ షేప్ ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే ఫ్రంట్ పార్ట్ బస్ట్ ఎక్కువగా ఉంటే కప్ హైట్ వచ్చేసి 3 ఇంచెస్ లేదా 3.25 ఇంచెస్ లేదా 3.5 ఇంచెస్ వరకు ఇవ్వచ్చు. ఇక్కడ కప్పుని పెంచడం కోసం ఇక్కడ వచ్చేసి 1.25 ఇంచెస్ కప్పు, ఇంకా అంటే ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉంటే 1.5 ఇంచ్ వరకు కూడా ఇవ్వచ్చు. నేను ఇక్కడ 1.25 ఇంచెస్కి 2 సైడ్స్ మార్కింగ్ చేశాను. ఎగ్జాక్ట్గా ఇలా మిడిల్లోకి మార్క్ చేసుకుని 2.35 ఇంచెస్కి 2nd డాట్ని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ 1st డాట్కి క్రాస్గా ఈ విధంగా మనం 3rd డాట్ని 4 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా మనం 3rd డాట్ని మార్కింగ్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్లో 1st డాట్ అనేది చాలా ఇంపార్టెంట్. 1st డాట్ని మనం కరెక్ట్గా ఈ విధంగా మార్క్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా మనం 3 డాట్స్ని మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో మనం క్రింది వైపున షేప్ బెల్ట్ని కరెక్ట్గా ఎలా మార్కింగ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఆల్రెడీ నేను మార్క్ చేశాను కదా, ఈ 3 ప్లేసెస్లో మనకి ఎంతైతే మెజర్మెంట్ ఉందో ఈ 3 మెజర్మెంట్స్ని ఇలా నోట్ చేసుకొని పైవైపున అలాగే క్రింది వైపున ఖర్చు 1/2 ఇంచ్ అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఖర్చుని లీవ్ చేసేసి షేప్ బెల్ట్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే
ఫ్రంట్ పార్ట్లో డాట్స్ని స్టిచ్ చేసిన తర్వాత క్లాత్ అనేది డాట్లోకి వెళ్ళిపోయినప్పుడు మనకి షేప్ బెల్ట్ కరెక్ట్గా వస్తుంది అన్నమాట. చెస్ట్ లూజ్ కంటే ఇక్కడ నడుము లూజ్ తక్కువ ఉంటుంది కదా, అందువల్ల సైడ్ జాయింట్లో కూడా కరెక్ట్గా కచ్ అనేది సరిపోతుంది. ఇక్కడ ఎక్స్ట్రా కచ్ అనేది అవసరం లేదనమాట. చెస్ట్ లూజ్ ఎంత ఉందో సేమ్ అదే మార్కింగ్తో మనం షేప్ బెల్ట్ని మార్క్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా చెస్ట్ లూజ్ 9.5 ఇంచెస్ కదా, 9.5 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఇలా మిడిల్లో కూడా ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నడుము లూజ్ మీద కదా మనం షేప్ బెల్ట్ని స్టిచ్ చేస్తాం, మనకి నడుము లూజ్ ఎంత 7.5 ఇంచెస్, అంటే 2 ఇంచెస్ వరకు షేప్ బెల్ట్ ఖర్చు ఉంటుంది, కాబట్టి సైడ్ జాయింట్లో కూడా సరిపోతుంది అనమాట. ఫస్ట్ ప్లేస్లో మనకి 2.5 ఇంచెస్ ఉంది కదా, ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా అనమాట. 3.5 ఇంచెస్కి ఫస్ట్ ప్లేస్లో మనం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అటు సైడ్ అయినా క్లాత్ ఉంటే మార్క్ చేసుకోవచ్చు, ఇటు సైడ్ అయినా మార్క్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. సెకండ్ ప్లేస్లో 1.25 ఇంచెస్ ఉంది కదా, ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా, 2.25 ఇంచెస్కి మిడిల్లోకి మార్క్ చేసుకోవాలి. అలాగే థర్డ్ ప్లేస్లో 1.75 ఇంచెస్ ఉంది, ఎగ్జాక్ట్గా 1 ఇంచ్ ఎక్స్ట్రా, 2.75 ఇంచెస్కి థర్డ్ ప్లేస్లో మార్క్ చేసుకొని ఈ 3 మార్కింగ్స్ని ఇలా క్రాస్గా పైవైపున ఇలా షేప్ బెల్ట్ షేప్ వచ్చేలా ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట. ఇలా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. మనకి ఫ్రంట్ సైడ్ అని తెలియడం కోసం టక్స్ ఇచ్చాము అంటే ఈ టక్స్ అనేది మనకి ఈ 2 ఫ్రంట్ పార్ట్స్, ఈ షేప్ బెల్ట్ అనేది ఫ్రంట్ సైడ్కి వస్తుంది అని తెలుస్తుంది అనమాట. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్లో కానీ ఫ్రంట్ పార్ట్లో కానీ స్లీవ్స్ పార్ట్ కానీ టక్స్ ఇస్తున్నాను, గమనించారా? ఈ టక్స్ అన్నీ ఫిట్టింగ్ పాయింట్స్ అనమాట. మనకి ఈ బ్లౌజ్ కరెక్ట్ ఫిట్టింగ్ పాయింట్సే ఈ టక్స్ అనమాట. ఆర్మ్ హోల్ దగ్గర టక్స్ ఇచ్చాను, హ్యాండ్కి కూడా టక్స్ ఇచ్చాను. మనం బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు ఈ టక్స్ దగ్గర స్ట్రైట్గా వస్తేనే సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ ఈ ఒరిజినల్ క్లాత్ని కట్ చేయడం కోసం క్రింది వైపున ఇలా బిగ్ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ని ఎగ్జాక్ట్గా 2 సైడ్స్ కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ ఈ బార్డర్ ఎగ్జాక్ట్గా 2 లేయర్స్ కరెక్ట్గా ఉందా చెక్ చేసుకొని మిడిల్లోకి ఒక మార్కింగ్ వేసుకోవాలన్నమాట. చూసారా, ఇలా అంటే మనకి మనం స్లీవ్స్ పార్ట్ని స్టిచ్ వేసేటప్పుడు ఒకవేళ 2 సైడ్స్ జాయింట్ వేసుకోవాలి అని అంటే చంక క్రింది వైపుకి మాత్రమే జాయింట్ వచ్చేలా ఇలా మిడిల్లోకి నోట్ చేసుకున్నాము అంటే మనకి జాయింట్ అనేది చంక క్రిందికి వెళ్తుంది అనమాట. అలా కాకుండా ఒక సైడ్కి వచ్చేలా జాయింట్ని స్టిచ్ చేసాము అంటే బ్యాక్ సైడ్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు కనిపిస్తుంది. అందువల్ల ఈ స్లీవ్స్ పార్ట్ని ఎగ్జాక్ట్గా నేను మిడిల్ పాయింట్ నోట్ చేశాను కదా, ఇక్కడ కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకొని 1/2 ఇంచ్ వరకు ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం స్లీవ్స్ పార్ట్ని కట్ చేసాము అంటే ఈ 2 సైడ్స్ జాయింట్ వేసినప్పుడు ఈ జాయింట్ అనేది చంక క్రిందికి వెళ్ళిపోతుంది అనమాట. ఈ విధంగా మనం స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి అలాగే స్లీవ్స్ పార్ట్కి జాయింట్స్ అనేది రాకుండా కట్ చేయాలన్నమాట. ఒకవేళ జాయింట్స్ వచ్చినా కూడా ఖర్చులోకి వెళ్ళిపోవాలి. ఆ విధంగా బ్యాక్ పార్ట్ని అలాగే స్లీవ్స్ పార్ట్ని అలా కట్ చేయాలన్నమాట. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని ఈ పైవైపున ప్లేస్ చేశాను, చుట్టూ 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. చూసారా, ఇలా ఈ నెక్ దగ్గర క్లాత్ని మాత్రం కట్ చేయకూడదు. ఇక్కడ మనం ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్ని యాడ్ చేశాక కట్ చేద్దాం, ఇప్పుడు మాత్రం కట్ చేయకూడదు అనమాట. ఒకవేళ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది, అంటే షోల్డర్ అటు ఇటు మూవ్ అయిపోతుంది అనమాట. అందువల్ల మనం ఇప్పుడు కట్ చేయకూడదు. మనం లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆ క్లాత్ని కట్ చేయాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని వీలైనంత క్రాస్ ఉండేలా ఎక్కడైతే మనకి క్లాత్ కరెక్ట్గా సరిపోతుందో అలాగే 2 లేయర్స్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకొని ఇలా ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసుకొని చుట్టూ 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు కూడా మనకి క్లాత్ సఫిషియెంట్గా ఉంది కాబట్టి హ్యాపీగా కట్ చేయొచ్చు అనమాట. ఫ్రంట్ పార్ట్ చుట్టూ 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ మిగిలిన క్లాత్లోనే షేప్ బెల్ట్కి క్లాత్ను తీసుకోవాలి, అలాగే లక్కన్స్ని, నెక్స్ట్ డోరీని రెడీ చేసుకోవాలి. అలాగే హ్యాండ్స్ పార్ట్కి కూడా మనకి చంక క్రింది వైపున జాయింట్ వస్తుంది, జాయింట్స్ని కూడా స్టిచ్ వేసుకోవాలన్నమాట. అలా క్లాత్ని సేవ్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి. క్లాత్ ఉంది కదా అని ఎలా అంటే అలా కట్ చేయకూడదు ఫ్రెండ్స్. మనకి స్టిచ్చింగ్లో ఈ ఒరిజినల్ క్లాత్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఒరిజినల్ క్లాత్లో మిగిలిన చిన్న పీస్ కూడా చాలా వాల్యుబుల్ అనమాట. బ్లౌజ్ని స్టిచ్ చేసే వరకు చిన్న చిన్న పీసెస్ని కూడా పడేయకూడదు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి షేప్ బెల్ట్కి క్లాత్ అయితే కరెక్ట్గా సరిపోతుంది, అందువల్ల ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేశాను. చుట్టూ 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా ఇలా ఈ షేప్ బెల్ట్ని కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ మిగిలిన ఈ చిన్న చిన్న పీసెస్ని కూడా పడేయకూడదు, మనకి జాయింట్స్కి యూజ్ అవుతుంది, అలాగే లక్కన్స్కి, అలాగే డోరీకి యూజ్ అవుతుంది అనమాట. చెప్పే విధానం మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. మీకు ఒకవేళ అర్థం కాకపోయినా ఇంకా డౌట్స్ ఉన్నా కమెంట్స్లో అడగండి. ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నెక్స్ట్ వీడియోలో అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఈ డాట్ కోసం ఎక్స్ట్రా ఖర్చు ఎందుకు తీసుకోవట్లేదు అని అన్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు అనేది అవసరం లేదు. ఆల్రెడీ మనం 1.5 ఇంచ్ ఖర్చు ఇచ్చున్నాం కదా, కాబట్టి సరిపోతుంది. మనకి చెస్ట్ లూజ్ కంటే
మనకి నడుము లూజ్ తక్కువగా ఉంది. నెక్స్ట్ ఎక్స్ట్రాగా మనం 1.5 ఇంచ్ కట్ ఇచ్చాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది. నేను ఈ మెథడ్లో బ్లౌజ్ని కట్ చేసి చూసారా ఎంత పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా బ్లౌజ్ని స్టిచ్ వేశానో. మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్ చూసారా బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఫ్రంట్ పార్ట్ కప్ సైజుకి తగినట్టుగా క్లాత్ కరెక్ట్గా ఇవ్వాలి. బ్లౌజ్ని స్టిచ్ చేశాక క్రింది వైపున 4 లేయర్స్ ఈ విధంగా రావాలి, అప్పుడే బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఫ్రెండ్స్ మీరు కూడా ఎలాంటి బ్లౌజెస్ వచ్చినా అస్సలు టెన్షన్ అనేది పడకుండా మన మెథడ్లో బ్లౌజ్ని కట్ చేసుకోండి, ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.